Hi guys, this is Chakri Arya, back to Bangkok. In fact, నాకు ఎక్కడికి వెళ్ళాలో కరెక్ట్ గా తెలియదు. నేను ఎందుకు అంత అన్క్లారిటీగా ఉన్నానంటే, నిన్న నేను వచ్చేటప్పుడు బస్సులో ఒక తెల్లపిల్ల కూర్చుందండి. తెల్లపిల్ల గాజేసింది. కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ పిల్ల మీద పెట్టి నేను ట్రిప్ మీద పెట్టలేకపోయా. ఒరిజినల్ రెడ్ బుల్ దీన్ని చూసి మన వాళ్ళు తయారు చేశారని ఒక మేధావి చెప్పాడు. రియల్ గా రెడ్ బుల్ అంటే ఇది థాయిలాండ్ లో పుట్టింది. అబ్బా చికెన్ లివర్ బాగుంది 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 బాగుంది. మసాజ్ చేసి అంత అయ్యాక బూమ్ బూమ్ అనింది. జెండు బాంబ్ సీసా కొడతా బూమ్. నిన్న పట్టాయా నుంచి బ్యాంకాక్ వచ్చాను, బస్సులో వచ్చాను. వచ్చిన తర్వాత రూమ్ లో చెక్ ఇన్ అయిపోయాను. చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను ఎక్స్పెక్ట్ చేసినంత బాగా ఏం లేదు రూమ్. ఫొటోస్ లో చూడటానికి చాలా బాగుంది, కానీ వచ్చాక అంత బాగాలేదు. ఇట్స్ ఓకే, మనం అడ్జస్ట్ అవ్వాలి, చూపించినట్లుండవు కదా. కానీ మీరు మాత్రం కొంచెం చూసుకొని చేసుకోండి. కొంచెం 2000 అబోవ్ పెడితే ఇంకా మంచి ఫొటోస్ దొరకవచ్చు మేబీ. నేను రూమ్ టూర్ కూడా చేయాలనుకోవట్లేదు, అది పెద్దగా చూపించే అంత గొప్పగా ఏం లేదు రూమ్. సో నిన్న నైట్ ఎంబీకే మాల్కి వెళ్ళిపోయా. ఎంత పెద్ద మాల్ అండి బాబోయ్, చాలా పెద్ద మాల్. మొత్తం 7 ఫ్లోర్ల మార్కెట్ లో ఒక స్ట్రీట్ స్ట్రీట్ మొత్తం, ఒక స్ట్రీట్ అంతా బట్టల కొట్లు, ఒక స్ట్రీట్ అంతా బంగారం షాపులు, ఒక స్ట్రీట్ అంతా ఎలక్ట్రానిక్స్, ఒక స్ట్రీట్ అంతా సెకండ్ హ్యాండ్ మొబైల్స్, సెకండ్ హ్యాండ్ కెమెరాస్ ఇవన్నీ అమ్మేవి. ఇలా ప్రతి ఒక్కటి డివైడ్ చేసి పెట్టాడు. మాల్ అయితే అదిరిపోయింది. అక్కడే ఒక ఇండియన్ రెస్టారెంట్ లో ఇండియన్ థాలి, నాన్ వెజ్ థాలి, నా లైఫ్ లో ఫస్ట్ టైం 2500 పెట్టి ఒక థాలి తిన్నా. మైండ్ పోయింది నాకు, మన కరెన్సీలో 2500 అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాంకాక్ లో చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నేను ఎందుకు అంత అన్క్లారిటీగా ఉన్నానంటే, నేను ఎప్పుడైనా ఒక ట్రిప్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా రేపు చూడబోయే వాటిని ఇవాళ నైట్ ఒకసారి అసైన్ చేసుకుంటా. ఏమేమి ఎక్కడెప్పుడు ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలి, వాటి టైమింగ్స్ ఏంటి, ఎన్నింటికి క్లోజ్ చేస్తారు, ఇవన్నీ ఒకటి రాసుకుంటా. నిన్న నేను వచ్చేటప్పుడు బస్సులో ఒక తెల్లపిల్ల కూర్చుందండి, కాజేసింది అంతా. కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ పిల్ల మీద పెట్టి నేను ట్రిప్ మీద పెట్టలేకపోయా. పక్కనే నానా ప్లాజా, అంటే మనకి టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్ని ఇక్కడే దగ్గరలో ఉన్నాయి అనుకున్నా నేను. కౌసాన్ రోడ్ లో ఇంకా బాగుంటది అని చెప్పి విన్నాను, కానీ అందరూ కౌసాన్ రోడ్ లో దిగుతున్నారు కదా. మనం ఒకసారి నానా ప్లాజా దగ్గర దిగి ఈ సుకోమ్ విట్ 11, సుకోమ్ విట్ 1 నుంచి 33 దాకా ఉంటాయి. సుకోమ్ విట్ సాయ్ 11, సాయ్ అంటే వీళ్ళ భాషలో దారి అనుకుంటా. స్ట్రీట్ 1 స్ట్రీట్ 2 అన్నట్టు, సాయ్ 1 సాయ్ 2 అన్నట్టు. సో వీటిని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాను. నేను రాత్రంతా తిరిగా ఆల్మోస్ట్ 3:34 వరకు తిరిగాను. మసాజ్ అంటే గుర్తొచ్చింది. ఇక్కడ ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్ అయింది. నిన్న నైట్ మొత్తం తిరిగాను కదా, 1:32 దాకా తిరిగేసి వస్తూ ఉంటే మన హోటల్ పక్కనే ఒక మసాజ్ పార్లర్ ఉంది. అక్కడ ఇప్పుడు నా బ్యాక్ సైడ్ మీకు లేడీస్ కనిపిస్తున్నారా, కారు బాగుంది కనిపిస్తారు ఉండండి, అదిగోండి అక్కడ కూర్చొని ఉన్నారు కదా, వాళ్ళలాగా ఉన్నారు. మసాజ్ అన్నారు, మనకి మొత్తం ఒళ్ళంతా నొప్పులు పడుతున్నాయి కదా, సరే చేయించుకుందాం అని చెప్పి జస్ట్ ఎంటర్ అయ్యా. వెళ్ళాను, 300 baht అనింది. ఓకే అన్నాను, థాయ్ మసాజ్. కెమెరా పెట్టి షూట్ చేసేంత ఓపిక లేదు నాకు, సో నేను అయ్యి పర్మిషన్ కూడా అడగలే. జరిగి మసాజ్ చేసింది. అంతా అయిపోయిన తర్వాత జెండు బొమ్మతో మొత్తం నీట్గా ఫుట్ మసాజ్, బాడీ మసాజ్ చేసింది. అంతా అయ్యాక బూమ్ బూమ్ అనింది. జెండు బొమ్మ సీసా కొడతా బూమ్ బూమ్ బూమ్, లేదు ఏం లేదు నేను వెళ్తున్నానన్న. లేదు నువ్వు పే చేయాల్సిందే అనింది. నాకు అర్థం కాలే కొంచెం. అంటే థాయిలాండ్లో, పటాయాలో కానీ బ్యాంకాక్లో కానీ ఎవరు అంత హార్ష్గా ఉండరు. ఈ పిల్ల కొంచెం హార్ష్గా అనిపించింది. కొంచెంసేపు అయిన తర్వాత ఐఎమ్ జస్ట్ కిడింగ్ అనింది. భయపెట్టావు కదా నాకు డింగ్ అనింది. లేదమ్మా నా ఓపిక లేదు నేను వెళ్తున్నాను అని చెప్పి రూమ్కి వచ్చి పడుకున్నాను. ఇప్పుడైతే వెళ్దాం, ఇప్పటికి చాలా చెప్పాను, ఇంక వెళ్ళిపోదాం. ఇక టైం వచ్చేసి 4:30 అవుతుంది. విల్ గో టు స్కై వాక్. ఇక్కడ మహాన్ కాకు ఆ కాకు దగ్గరికి వెళ్తే స్కై వాక్ ఉంటుంది. స్కై వాక్ చేసుకుందాం, ఆ తర్వాత కోసన్ రోడ్కి వెళ్దాం. అక్కడ నైట్ విజువల్స్ అదిరిపోతాయి అంట కోసన్ మార్కెట్లో. ఇంకా టైం మిగిలితే నానా ప్లాజాకి వచ్చి నానా ప్లాజాలో షూట్ చేసుకుందాం. ఓకే, ఇది నానా ప్లాజా మెట్రో స్టేషన్. ఇది ఇక్కడ మెట్రో అండర్ అనుకుంటా, దీన్ని స్కై ట్రైన్ అంటారు. నాకు మన హైదరాబాద్ మెట్రో మెట్రో అని అలవాటు అయిపోయి మెట్రో అని వస్తుంది. మెట్రో కాదు, ఇది స్కై ట్రైన్, బీటీఎస్ స్కై ట్రైన్. ఇదిగోండి బీటీఎస్ స్కై ట్రైన్ రూట్ మ్యాప్. ఇన్ఫాక్ట్ నాకు ఎక్కడికి వెళ్ళాలో కరెక్ట్ గా తెలియదు. ఏ స్టేషన్ లో దిగితే స్కై వాక్ వెళ్ళొచ్చు, ఏ స్టేషన్ లో దిగితే కౌసన్ రోడ్కి వెళ్ళొచ్చు అనేది నాకు కరెక్ట్ గా తెలియదు. నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు స్కై వాక్ దగ్గరలో నియర్ బై ఉన్న బీటీఎస్ స్టేషన్ ఏంటి అనేది చూస్తున్నా గూగుల్లో.
చూసుకొని ఆ స్టేషన్లో దిగి అక్కడి నుంచి గ్రాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నా. సో నాకు కొంచెం మనీ తగ్గుతున్నాయి. టికెట్ అయితే తీసుకున్నాను, 40 బాతులు తీసుకున్నాడు ఇక్కడ నుంచి. కింద ఉంది 2 కెహా 2 కుకోత్ 2 కెహా 2 కుకోత్. ఎటు పోవాలరా, మాధాపూర్ వెళ్ళాలా, అమీర్పేట వెళ్ళాలా? అడగాలి ఇక్కడ ఎవరినైనా. మనం చాంగ్ నాన్సీకి వెళ్ళాలి. చాంగ్ నాన్సీ నుంచి స్కై వాక్ దగ్గరగా ఉంటుంది. చాంగ్ నాన్సీకి వెళ్ళాలంటే మధ్యలో అమీర్పేట సయామ్ ఇంటర్చేంజ్ ఉంది, అక్కడికి వెళ్ళి ఇంటర్చేంజ్ అయ్యి చాంగ్ నాన్సీ ట్రైన్ ఎక్కాలి. ఏదో చెప్పాను మీకు అర్థమైతే తీసుకోండి, లేకపోతే లెట్స్ గో. ఈ మెట్రో స్టేషన్స్ మీద ఒక కన్నేసి ఉండాలి మావా, లేకపోతే ఎక్కడో దిగుతావు. ఎక్కడ దిగావో తెలుసుకోవడానికే నీకు పావుగంట పట్టిద్ది. వాళ్ళని అడిగితే ఏం చెప్పరు, హపుంఖా అంటారు అంతే. సో ఒక కన్నేసి ఉండాలి నువ్వు, తప్పదు. చూడండి ఎంత ఉందో మెట్రో స్టేషన్. బీటీఎస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక వెళ్ళే రూటే ఇలా ఉందంటే ఏంటోలే. నేను నావిగేషన్ పెట్టుకున్నాను, ఇక్కడ ప్రతి బిల్డింగ్ హైట్గానే ఉందండి. ఏది ఏదో ఏదది కాదో అర్థం కావట్లేదు. మెహనాంగ్ స్కై వాక్ చూడండి, అన్ని పెద్ద పెద్దగానే ఉన్నాయి. టర్న్ లెఫ్ట్ అంట, అదే అల్లదా, ఓకే అల్లదిగోండి అదిగోండి 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 అది కనిపిస్తుందా ఫొటోస్లో చూసిన దానిలానే ఉంది కదా, అదే అయ్యి ఉండొచ్చు. అక్కడికి వెళ్ళిపోదాం. ఇప్పుడే ఒక అతన్ని అడిగాను, ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళి వాకబుల్ డిస్టెన్సే నడుచుకుంటూ వెళ్ళిపో, అక్కడికి వెళ్ళాక 700-800 బాతులు కడితే ఇస్తానంటున్నాడు. టికెట్ ఇస్తారు, పైకి వెళ్ళి ఎంజాయ్ చేయమన్నాడు. చూద్దాం. చాంగ్ నాన్సీ బీటీఎస్ స్టేషన్ నుంచి దిగిన వెంటనే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ద ఇన్ఫినిటీ. ఇదే ద ఇన్ఫినిటీ. మెట్రో నుంచి వస్తే చాలా చౌక, 40 బాత్ అంతే. మీరు క్లియర్గా చూసుకుంటే అక్కడ ఆల్రెడీ స్కై వాక్ చేస్తున్నారు కొంతమంది, కనిపిస్తున్నారా? అరగండి, ఇంక ఇంతకు మించి జూమ్ రాదు, అడ్జస్ట్ అవ్వండి. అరగండి, నడుస్తూ పైన. ఎస్, ఈ రూట్ ఇటేనా? ఇటు కాదు, ఎట్టకండి, ఈ రూట్ కాదంట. అటు ముందు రోడ్డు మీద నుంచి వెళ్ళాలి కదా, నువ్వు ఈ బొక్కలోకి ఎందుకు వచ్చావు అన్నాడు టాక్సీ డ్రైవరు, గ్రాబ్ డ్రైవరు. లేదు తెలియదు కదా, కొత్తగా తెలుసుకుంటున్నాం. అలా ముందుకెళ్ళి అలా తిరుగుదాం, మీరు ఈ గొంతులోకి రామాకండి చాలు అంతే. సారీ, ఆల్రెడీ 5:30 అయిపోయింది. త్వరగా వెళ్తే డే టైం వ్యూ కనిపిస్తుంది, నైట్ టైం వ్యూ రెండు తీసేసుకోవచ్చు మనం. త్వరగా వెళ్దాం. స్కై వాక్ సెక్యూరిటీ చెక్ చేశారు బ్యాగ్ని, ప్రాబ్లమ్. థ్యాంక్ యూ కపుంకా. ఇక్కడ ఏ ప్యాకేజెస్ ఉన్నాయండి, డ్రింక్ ప్యాకేజ్, ఈట్ ప్యాకేజ్, ప్లే ప్యాకేజ్, డిజిటల్ ప్యాకేజ్ అంట. ఇక్కడ టికెట్స్ తీసుకొని అది స్కై వాక్ ఎంట్రన్స్. చిన్నపిల్లలకి 60 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళకి 250 బాతులు, మిగతా వాళ్ళందరికీ మండే టు సండే 4 నుంచి 6:30 వరకే ఉంటుంది. ఒక్కొక్కరికి 1080 బాతులు, అంటే మన కరెన్సీలో 2600. కొన్ని ప్యాకేజెస్ అయితే ఉన్నాయి, అంటే మనకి టికెట్తో పాటు ఫుడ్ కానీ, కాఫీ కానీ, మీల్స్ కానీ, అక్కడ పైన రెస్టారెంట్స్ ఉంటాయంట. సో వాటిలో మీరు ఏదైనా చూస్ చేసుకుంటే కాంబో ప్యాకేజ్ లాగా అని అంటున్నారు. వాటి అన్నిటికీ ఎక్కువ ఉన్నాయి, 1120 బాత్, 1190. సపరేట్గా ఫొటోస్కి కూడా ఒకటి ఉంటుంది, అంటే మీకు కావాల్సిన ఫొటోస్ తీసిస్తారు. కానీ మనకి ఆల్రెడీ మనం సింగిల్ది తీసుకుంటే 1080 బాత్ తీసుకుంటే దాంతోపాటు కాంప్లిమెంటరీ ఫొటోస్ ఇస్తారు, ఫొటోస్ మాత్రం ఇస్తారు, వీడియోస్ ఇవ్వరు. సో అదే మనం తీసుకుందాం. ఇండియా ఉంట ట్రైపాడ్ని పట్టుకున్నారు, లోపల బాని లేదు. ఇక్కడ ఏదో లాకర్స్ ఉన్నాయంట, లాకర్స్లో పెట్టుకోవాలి. ఈ ట్రైపాడ్ కూడా తీసుకోవాలి. తీసుకోండి, మిగతా అన్నీ ఓకే అంట, ఒక్కదాన్ని తీసుకోండి బాణీలో. ఓకే, ఇస్ ఫర్ ఫ్రీయా? యా, ఇది ఫ్రీ నేనంట, వచ్చినప్పుడు అది చూపిస్తే అది ఇస్తారు. ఓకే, డన్. ఎంటర్ అవగానే మనకు ఒక కాంప్లిమెంటరీగా ఒక 2 ఫోటోలు ఇస్తారు,
ఒకటి పైకి చూడమని రెండేమో స్ట్రైట్ గా చూడమని ఇవి ఫ్రీనే కాంప్లిమెంటరీ క్షణాల్లో వచ్చేసాం పైకి నాకైతే ఇది ఒక ఫ్రీ కాపీ ఒకటి ఇచ్చారు వాళ్ళ దగ్గర ఒకటి ఉంది దాన్ని మీరేం చేసుకుంటారా నాకు ఏంట్రా అంటే రీసైకిల్ చేసేస్తారంట పిల్ల హాయ్ చెప్తుంది హాయ్ చెప్పేది నవ్వడం నాకు ఇచ్చి కదే వెళ్ళేటప్పుడు నాకు అర్థం కాలేదు కానీ డైరెక్ట్గా చాంగ్ నోయ్ మెట్రో దిగిన తర్వాత బీటీఎస్ దిగిన తర్వాత డైరెక్ట్గా దీని లోపలికి ఎంట్రన్స్ ఉంది మెట్రో కనెక్షనే ఉంది బీటీఎస్ కనెక్షనే ఉంది ఈ మెట్రోకి బీటీఎస్కి మధ్యలో నలిగిపోతున్నాడు రా బాబాయ్ ఇలా సేఫ్టీ చూడండి మధ్యలో గ్లాస్ కూడా ఉంది గ్లాస్ మళ్ళీ మన ట్రైన్ వచ్చేసింది టింగ్ టాంగ్ ఖాళీ అందరికి వెళ్ళిపోవచ్చు ఒక సీటు దొరికి ట్రైపాడ్ మర్చిపోయా ఏది మర్చిపోకుండా ఉండను పోయిన చోట ఏదో ఒకటి పోగొట్టుకొని రావడమే పోతే పోయిందని వదిలేద్దాం అనుకున్నా కానీ రేపు నాకు బోట్లో అవసరం అవుతుంది సో మామూలుగా 300 ఇక్కడ అది దొరకదు మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్తే ఒక 200 బొక్క తప్పదు మనకి జరిగేది పొద్దున్నే లేచిన మొహం నేనే చూసుకుంటారు అందుకనే అలా జరుగుతుంది వచ్చాం మళ్ళీ చాంగ్ నాన్సీకి వచ్చేసాం సర్లే అయినా మీకు డైరెక్ట్ వే చెప్పొచ్చు కదా నేను ఇప్పుడు బ్యాంకాక్ బ్యాతి స్టేషన్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఫస్ట్ ఎగ్జిట్ అయిపోండి ఎగ్జిట్ అయిపోగానే రైట్ సైడ్లో డైరెక్ట్గా మహాన్ కాన్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఉంది ఇప్పుడు మన మెట్రోస్లోకి మెట్రో నుంచి మాల్స్లోకి ఎలా అయితే ఎంట్రీ ఉంటుందో అలా ఎంట్రీ ఉంది దాంట్లోంచి వెళ్ళిపోదాం ఓకే సార్ ఇక్కడికి మొత్తం ఎంట్రన్స్ దగ్గర ఫోగట్ మై బ్యాగేజ్ ఓన్లీ వన్ ట్రైపాడ్ వన్ ట్రైపాడా సెక్యూరిటీ అందుకు ఇచ్చాను దొరికింది దొరకడం కాదు ఏడబోద్ది లోపలే ఉంటుంది నేనే మర్చిపోయి వెళ్ళిపోయా ఇది ఎందుకంటే రేపు మళ్ళీ మనకు వీడియోస్లో అవసరం అవుతుంది కానీ బొక్కలు అన్ని బొక్కలు ఏదో బొక్క జాతర లోపల పెట్టుకొని అర్జెంటుగా కోసం రోడ్కి వెళ్ళిపోదామా బాబాయ్ బాబాయ్ అంటే రండి ఎనర్జీ కొంచెం తగ్గింది 7-Eleven స్టోర్స్కి వెళ్తున్నా లోపల మీకు రెడ్ బుల్ చూపిస్తా అసలైన రెడ్ బుల్ ఎలా ఉంటుందో చూపిస్తా ఇప్పుడు ఓకే వెర్ ఇస్ రెడ్ బుల్ రెడ్ బుల్ అసలు సిసలు రెడ్ బుల్ చూపిస్తా మీకు ఇదిగోండి ఇక్కడ ఉంది కదా సైడ్
ఉంది రెడ్ బుల్ 10 బాత్లు టర్న్ రైట్ బుల్ 120 రూపాయస్ 130 రూపాయస్ అట్లా ఉంటది కదా ఇక్కడ 10 బాత్లు 10 బాత్లు అంటే 25 రూపాయలు ఒరిజినల్ రెడ్ బుల్ దీన్ని చూసి మనం తయారు చేశారని ఒక మేధావి చెప్పాడు ఎనర్జీ వచ్చేసింది కౌసాన్ రోడ్డుకి నడుచుకుంటూ పోతాం ఇప్పుడు ఇంకా నా వల్ల కాదు 5 కిలోమీటర్లు ఉంది కౌసాన్ రోడ్ మెల్లగానే వెళ్దాం టుక్ టుక్ తీసుకొని వెళ్దాం ఇది పందండి ఇదేమో చికెన్ బ్రెస్ట్ చికెన్ బాడీ చికెన్ లివర్ ఇంకోటి అదేదో అర్థం కాలేదు అది చికెన్ స్కిన్ పది బాతులు ఒక్కొక్కటి కాల్చి నీట్గా మనకి ఇస్తారు థ్యాంక్ యూ రోడ్ సైడ్ ఫుడ్ని రోడ్ మీద తినాలి సో ఇక్కడ ఒక షాప్ క్లోజ్ చేసింది ఎవరు తింటున్నారు నా పక్కనే కూర్చొని నేను కూడా టేస్ట్ చేస్తున్నా చూస్తుంటే నోరు అవుతుంది కాకపోతే ఇది చికెనే అని నా ప్రగాఢ నమ్మకం తీయగుంది నిజంగా తీయగుంది చికెన్ లివర్ బాగుంది 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 లివరే చికెన్ లివరే చికెన్ బ్రెస్ట్ పీస్ రాజే ఇల్లన్నా ఇల్లాగతే ఎలా కన్నా స్టోరీ మళ్ళీ రిపీట్.